దీర్ఘాయుష్మంతులెవరు దీర్ఘాయుష్మంతులెవరు అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మనం నేర్చుకుందాం. దీర్ఘాయుష్మంతులెవరు నేను చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి, బైబిల్లో చూడండి, వ్రాసుకోండి, జాగ్రత్తగా ఆలకించండి. దీర్ఘాయుష్మంతులెవరు? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి తాను ఎక్కువ కాలం ఆనందంగా బ్రతకాలని కోరుకుంటాడు, త్వరగా ఈ జీవితాన్ని ముగించుకోవాలని ఆలోచించేవారు ఎవరు ఉండరు. కానీ ఎక్కువ కాలం సంతోషంగా నేను బ్రతకాలి, దీర్ఘాయుష్మంతుణ్ణవ్వాలి అనే ఆశ అందరిలో ఉంటుంది. ఎక్కువ కాలం బ్రతకాలి, ఎక్కువ కాలం బ్రతకాలనే ఆశ అయితే ఉంది. కానీ ఎక్కువ కాలం దీర్ఘాయుష్ కలిగి బ్రతకాలి అంటే ఏం చేయాలో సమాజంలో చాలామందికి తెలియదు. బ్రతకాలన్న కోరిక ఉంది, బ్రతకడానికి ఏం చేయాలో తెలియదు. సమాజంలో మనం వింటుంటాం దీర్ఘాయుష్మాన్ భవ, ఈ మాటలు మనకు సమాజంలో వినబడుతుంటాయి. క్రొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు 1000 ఏండ్లు పిల్ల పాపలతో వర్ధిల్లు అని మనం ఆశీర్వదిస్తాం, దీవిస్తాం. అంటే ఎక్కువ కాలం వారు బ్రతకాలని మనం కోరుకుంటున్నాం. ఒకనొకప్పుడు రాజుల కాలంలో రాజు ముందు ఎవరైనా నిలబడి మాట్లాడాలంటే ముందుగా రాజు చిరంజీవియగుగాక అని మాట్లాడాలి. రాజు చిరంజీవియగుగాక అన్న తర్వాతనే ఆయనతో ఏదైనా మాట్లాడాలి. రాజు ఎక్కువ కాలం బ్రతకాలి, ఎక్కువ కాలం జీవించాలి. నిజంగా ఎక్కువ కాలం బ్రతకాలన్న ఆలోచన రాజులకే కాదు, మనుషులందరికీ ఉంటుంది. మరి ఎక్కువ కాలం బ్రతకాలంటే ఏం చేయాలి? ఈరోజు సమాజంలో ఎక్కువ కాలం బ్రతకటానికి కొన్ని సూచనలు సలహాలు చెప్పేవాళ్ళు మనకు కనబడుతున్నారు. ఆరోగ్య సూత్రాలు, అంటే మనిషి ఆరోగ్యంగా ఉంటే ఎక్కువ కాలం బ్రతుకుతాడన్న ఆలోచనతో మీరు ఆరోగ్యంగా ఉండాలంటే, ఎక్కువ కాలం మీరు దీర్ఘకాలం బ్రతకాలి అంటే మీరు వాకింగ్ చేయండి, వ్యాయామాలు చేయండి, జాగింగ్ చేయండి, యోగా చేయండి, ఆకుకూరలు తినండి, పౌష్టికాహారాన్ని తినండి, ఎక్కువ కాలం మీరు బ్రతుకుతారని ఎంతోమంది ఈరోజు ఆరోగ్యాన్ని గురించి మనకు సలహాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇక యూట్యూబ్ ఛానల్కి వెళితే బోళ్ళంతమంది ఎక్కువ కాలం బ్రతకడానికి ఎన్నెన్నో చేయమంటున్నారు. మరి ఇవి చేస్తే మనం ఎక్కువ కాలం బ్రతుకుతామా? వాకింగ్ చేసేవాళ్ళు, ఎక్సర్సైజులు చేసేవాళ్ళు, యోగా చేసేవాళ్ళు, ఆకుకూరలు, పౌష్టికాహారాలు తినేవాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతున్నారా? ఆరోగ్యంగా ఉంటారు అంటే కొంచెం నమ్మశక్యమే, కానీ ఎక్కువ కాలం బ్రతకాలంటే అది కాదండి. దీర్ఘాయు అనేది దేవుని వలన మనకు కలుగుతుంది గనక ఈ దీర్ఘాయువు మనకు రావాలి అంటే దేవుడు చెప్పాలి దానికి సూత్రాలు, మనుషులు కాదు. ఒక ఆయన ఆసనం వేశాడట. ఏ ఆసనం అది? శవాసనం. ఆసనాలలో ఒక ఆసనం శవాసనం. ఈ శవాసనంలోనే శవం అయిపోయాడట ఆయన. ఈ మధ్యకాలంలో ఒక సినిమా యాక్టర్ చనిపోయాడండి, పునీత్ రాజ్కుమార్. ఆయన ఎక్సర్సైజులు చేస్తుంటే అసలు ఆశ్చర్యం వేస్తుందండి. ఏంటండి అసలు, ఒక రబ్బర్ లాగా అలా ఎగిరిపడుతున్నాడు. మంచి ఫిట్నెస్ అన్నమాట, మంచి బలంగా ఉన్నాడు, బాడీ అంతా చాలా చక్కగా ఉంది. కానీ ఆయన ఈ వ్యాయామాల్లోనే తన జీవితాన్ని ముగించుకున్నాడు, ఎక్కువ కాలం బ్రతుకుతాను అనుకున్నాడు కానీ చనిపోయాడు. ఇలా మీరు ఆలోచిస్తే సమాజంలో ఈ ఆరోగ్య సూత్రాలు పాటించేవాళ్ళు
ఆరోగ్యంగా ఉండగలుగుతారేమో కొంతకాలం కానీ దీర్ఘాయువు అనేది వాటి వలన కలుగుదండి. దీర్ఘాయువు దేవుని వలననే మనకు కలుగుతుంది. దానికి దేవుడు సూత్రాలు చెప్పాడు. ఏమిటి దీర్ఘాయువునకు దేవుడు చెప్పిన సూత్రాలు? బైబిల్ గ్రంథంలో నిర్గమకాండం 20వ అధ్యాయము నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ కనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. చూసారండి, నీకు అనుగ్రహించబడిన దేశములో, ఇశ్రాయేలీయులు ఇంకా కనాను దేశంలోకి వెళ్ళలేదండి, ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి వెళ్తున్నారు వాళ్ళు, ఇంకా వెళ్ళలేదు, ప్రయాణంలోనే ఉన్నారు. దేవుడు వారితో ఏమంటున్నాడంటే, నీవు అడుగు పెడుతున్న నీవు వెళ్తున్న దేశంలో నీవు ఎక్కువ కాలం బ్రతకాలి అంటే, నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలి అంటే, ఆ దేశంలో నీవు బ్రతుకుతున్న కాలంలో నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి అన్నాడండి. తల్లిదండ్రులను సన్మానిస్తే దేవుడు దీర్ఘాయుష్నిస్తాడట. చూసారా దేవుడు ఎలా చెప్తున్నాడు? ఆకుకూరలు తినండి, వ్యాయామాలు చేయండి, ఇది కాదు. ఇక్కడ దేవుడు చెబుతున్నది ఏంటంటే, అవి చేయొద్దని నేను అనడం లేదండి, చేయండి. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే చేయండి, మంచిదే. కానీ దాని వలన మాత్రమే దీర్ఘాయువు అనుకుంటే మనం అజ్ఞానులమే. నీకు అనుగ్రహించుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలి అంటే నీ తల్లిదండ్రులు ఏం చేయాలి? తల్లిదండ్రులు ఏం చేయాలి? సన్మానించాలి. సన్మానించడం అంటే ఇద్దరికి చెరొక కుర్చీ వేసి, శాలువా తీసుకొచ్చి కప్పేసి, ఒక దండం పెట్టి, మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు, సన్మానం అయిపోయింది, నా పనులు నేను చూసుకుంటాను, ఇది ఇలా చెప్పటం కాదు. సన్మానము అంటే వాళ్ళు బ్రతికున్నంతకాలం వాళ్ళు మనం చక్కగా చూసుకోవాలి. వారి అనారోగ్యాల్లో, వారి ఇబ్బందులలో, అన్ని విషయాలలో మనం వాళ్లకు తోడుగా ఉండాలి. అప్పుడు మనము దీర్ఘాయుష్మంతులం అవుతాం. చాలామంది మా తల్లిదండ్రులు మంచోళ్ళు కాదండి, వాళ్ళు మమ్మల్ని పట్టించుకోరండి అంటారు. ఇవన్నీ ఉట్టి మాటలు. తల్లిదండ్రులు అన్న తర్వాత అందరికీ పిల్లలపై ప్రేమ ఉంటుంది, పట్టించుకుంటారు. కొన్ని పరిస్థితుల వలన మీకు నచ్చే విధంగా వాళ్ళు ఉండకపోవచ్చు. కానీ దేవుడు చెబుతున్నాడు, ఈ సాకులు చెప్పి వాళ్ళని వదిలేయకండి. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు కావాలంటే సాకులు చెప్పుకుంటూ తిరగటం కాదు, నేను చెప్పినట్టుగా వాళ్ళను సన్మానించు. సన్మానించు. వాళ్ళు ఏం చేశారో తర్వాత సంగతి. నీకు నేను ఇచ్చే ఆజ్ఞ ఏంటంటే, నీ తల్లిదండ్రులను వాళ్ళు ఎలాంటి వారైనా నువ్వు ముందేం చేయాలి? సన్మానించాలి. మా నాన్న త్రాగుబోతండి, మా నాన్న తిరుగుబోతండి, మా నాన్న మంచివాడు కాదండి అనకు. ఈ మాటలని దేవుడు ఇక్కడ చెప్పలేదుగా. నిన్ను కన్న తల్లిదండ్రులను నీవు జాగ్రత్తగా చూసుకోవాలి, వారిని సన్మానించాలి. మీరు తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుంటే దేవుడు నిజంగా మీ పక్షాన ఉంటాడు. మీరు దీర్ఘాయుష్మంతులు కావాలి అంటే మీరు మీ తల్లిదండ్రులను చక్కగా చూసుకోండి. ఎందుకంటే మన చిన్న వయసులో మనం ఉన్నప్పుడు మన అవసరాలన్నీ వాళ్ళు తీర్చారు, మన అక్కర్లు తీర్చారు, మన కోసం ఆలోచించారు. కొన్ని కొన్ని సందర్భాలలో వాళ్ళకు క్రొత్త బట్టలు లేకపోయినా మనకు తెచ్చారు, కొన్ని కొన్ని సందర్భాలలో వాళ్ళు తినకపోయినా మనకు పెట్టారు, మనల్ని కాపాడుకున్నారు, మనకు అనారోగ్యం వస్తే పరుగులు తీశారు. ఈరోజు ఇంతటి వాళ్ళం అయ్యాము అంటే దాని వెనక తల్లిదండ్రులు ఉంటారండి. వాళ్ళు ఎలాంటి వారో నువ్వు చెప్పకు, వాళ్ళను సన్మానించు, నువ్వు ఎక్కువ కాలం బ్రతుకుతావు. ఇది ఇశ్రాయేలీయులకేనండి, మనకు కాదండి అనకండి. క్రైస్తవులు కూడా మాట చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, చాలామంది తప్పించుకోవడానికి అది పాత నిబంధన అండి, అది ఇశ్రాయేలీయులకండి, అది ధర్మశాస్త్రం అండి అని మాట్లాడతారు. ఎఫెసీ 6:2 నుండి, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదు. ఇది క్రైస్తవులకు కాదా?
ఏమండి పాత నిబంధనలో ఉన్నదండి అది మనకు కాదండి తప్పించుకునే వాళ్ళకి నేను చెప్తున్నాను ఎఫెసి సంఘానికి దేవుడు చెప్తున్నాడు ఎఫెసి పట్టణములో ఉన్న క్రైస్తవులకు చెప్తున్నాడు నీకు మేలు కలుగునట్లు నీ తల్లి తండ్రులను సన్మానించుము ఆ అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుదువు అదే నీకు దేవుడు చేసే మేలు దేవుని వల్ల మీరు మేలు పొందాలనుకుంటున్నారా మీ తల్లిదండ్రులను ఏం చేయాలి సన్మానించాలి చాలా మంది ఒక విధమైన సన్మానం చేస్తున్నారు ఏంటంటే కొట్టడం తిట్టడం కొట్టడం తిట్టడం ఒక ఆయన తన తండ్రి బాగోలేనప్పుడు తన ముందు మాట్లాడుతున్న మాటలు వింటేనండి నాకు చాలా బాధేసిందండి నీ వల్ల నాకు ఏం ఉపయోగం నాకు ఒరిగింది ఏమీ లేదు నా కోసం నువ్వు ఏం కష్టపడలేదు నన్ను పెద్దగా చదివించలేదు నేనే కష్టపడి ఈ రోజు ఒక ఉద్యోగం తెచ్చుకున్నా నేను నా కాళ్ళ మీద నేనే నిలబడగలిగాను అని తండ్రిని నిందిస్తుంటే కళ్ళంట నీళ్లు పెట్టుకుంటున్నాడండి ఆ తండ్రి తప్పు కదండి నీకు జన్మనిచ్చి నీకు అన్ని వస్తువులు కల్పించి నిన్ను బాగా చూసుకుంటే తనను కూడా నిర్లక్ష్యం చేసుకొని నిన్ను కాపాడుకుంటే ఎలాంటి మాటలేనా ఒకరోజే పెద్దవాళ్ళం అవుతామో మనం చిన్ననాటి నుండి వాళ్ళు ఎంత చూసుకుంటే మనం ఈరోజు ఇంతటి వాళ్ళం అయ్యాం నేను ఎప్పుడు ఒక మాట అంటున్నాను అంటూ ఉంటాను ఎప్పుడు ఎప్పుడు చెప్తుంటాను కళ్ళ ముందు కనిపించే తల్లిదండ్రులను ప్రేమించలేని నీవు కనిపించని దేవుణ్ణి ప్రేమిస్తున్నావంటే ఆయనను గౌరవిస్తున్నావంటే ఎవరు నమ్ముతారు నిన్ను చెప్పండి కళ్ళ ముందు కనబడుతున్నారుగా ముందు వాళ్ళని చూడు దేవుడు కూడా ముఖ్యమే మనకి కానీ దేవుడు చెబుతున్నది ఏంటంటే నా విషయంలోనే కాదు నాయన మీ తల్లిదండ్రుల విషయంలో కూడా మీరు ప్రేమ కలిగి ఉండండి మిమ్మల్ని నేను దీర్ఘాయుష్మంతుల్ని చేస్తాను మీకు మేలు చేస్తాను అంటున్నాడండి దేవుడు ఎవరు దీర్ఘాయుష్మంతులు తల్లిదండ్రులను సన్మానించే వాళ్ళు దీర్ఘాయుష్మంతులు పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట చూద్దాం ప్రియులారా రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు కూడా నడిచి వాటిని గైకొనిన యెడల నిన్ను దీర్ఘాయుష్మంతుని చేస్తాను కుమారుడా అంటున్నాడండి దేవుడు సొలొమోను రాజుతో మాట్లాడుతున్న మాటలండి మీ నాన్న నీ తండ్రి అయిన దావీదు నా శాసనములను నా కట్టడలను నా ఆజ్ఞలను చక్కగా గైకొన్నాడు నీవు కూడా అదే విధంగా ఆయన నడిచిన మార్గంలో నడుస్తూ నా శాసనములను నా కట్టడలను నీవు వాటి ప్రకారంగా నడుచుకున్న ఎడల వాటి ప్రకారంగా జీవించిన ఎడల నిన్ను నేను దీర్ఘాయుష్మంతుని చేస్తాను అంటే దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనం బ్రతకటం వలన దేవుని వలన మనం దీర్ఘాయు పొందుకుంటాం ప్రియులారా దేవుని కట్టడల ప్రకారంగా మనం బ్రతకాలి తల్లిదండ్రులను సన్మానించడమే కాదు ఇక తల్లిదండ్రులు నేను సన్మానిస్తాను ఇక నేను దీర్ఘాయుష్మంతుని అయిపోతాను అనుకుంటే ఎలా ఏమండి దీర్ఘాయుష్మంతులం కావాలంటే ఒకటి తల్లిదండ్రులను సన్మానించటం రెండు ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవటం ఇక్కడ అదే కదా ఉంది నీ తండ్రి అయిన దావీదులాగా నీవు కూడా నా ఆజ్ఞల ప్రకారంగా బ్రతుకు నిన్ను నేను భూమి మీద దీర్ఘాయుష్మంతుని చేస్తాను అంటున్నాడు దేవుడు ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం బ్రతికితే దీర్ఘాయువు మరొక మాట చూడండి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము చూసారా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దేవుని యందు మనము భయభక్తులు కలిగి జీవిస్తే మనకు దేవుడు దీర్ఘాయుష్నిస్తాడటండి ఎంత మంచి సూత్రాలండి ఇవి ఇందులో ఆకుకూరలు తినండి కానీ వాకింగు జాగింగు యోగా ఇవన్నీ కనబడుతున్నాయా మనకి
తల్లిదండ్రులను సన్మానించమన్నాడు, నా కట్టడల ప్రకారంగా నడుచుకోమంటున్నాడు, భయభక్తులు కలిగి బ్రతకమంటున్నాడండి దేవుడు. యెహోవా యందు భయభక్తులు కలిగి బ్రతుకుటయే దీర్ఘాయువునకు కారణం. దీర్ఘాయువు, ఎక్కువ కాలం నువ్వు బ్రతకాలంటే భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలి. దేవుడంటే భయము, దేవుడంటే భక్తి కలిగి మనం బ్రతకాలి. ఆ భయభక్తులే మనకు ఎక్కువ కాలం బ్రతకటానికి కారణమవుతాయి ప్రియమైన దేవుని పిల్లలారా. మరొక సందర్భానికి మనం వెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 34వ అధ్యాయము 11వ వచనం, 34వ కీర్తన 11వ వచనం, ఇది దావీదు గారి కీర్తన అండి. దావీదు గారు తన పిల్లలతో ఏం చెప్తున్నాడు చూడండి. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. ఇక్కడి నుంచి చూడండి, బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? అయితే ఒక పని చేయాలి, ఎక్కువ కాలం ఎవరైనా బ్రతకాలనుకుంటే బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు, తర్వాత ఏమన్నాడు? అనేక దినములు అంటే దీర్ఘాయు. మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? అయితే నేను చెప్పే సూత్రాన్ని మీరు పాటించండి. ఎవరికండి ఈ మాటలు? తన పిల్లలకు చెప్తున్నాడు. ఎవరు? దావీదు గారు. పైన దావీదు కీర్తన ఉంటుంది చూడండి, చిన్న చిన్న అక్షరాలలో. దావీదు గారికి పిల్లలున్నారండి. ఆయన రాజు మాత్రమే కాదు, ఒక కుటుంబానికి తండ్రి. పిల్లలున్నారు. ఆ రోజుల్లో రాజులు ఎక్కువ మందిని వివాహం చేసుకునేవాళ్ళు, వాళ్ళకి పిల్లలు కూడా ఎక్కువ మంది ఉండేవాళ్ళు, ఎక్కువ మంది భార్యలు కనుక. ఆ పిల్లలందరినీ పిలిపించుకొని దావీదు గారు అంటున్నారు, నా పిల్లలారా, మీరు వచ్చి నా మాటలు వినండి, నేను మీకు యెహోవా యందలి భయభక్తులు నేర్పిస్తాను. తర్వాత అంటాడు ఆయన, బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా అని ప్రశ్న కదండి, అది క్వశ్చన్ మార్క్ వేశాడు. అంటే ఎక్కువ కాలం బ్రతకాలని ఎవరైనా మీలో అనుకుంటున్నారా? ప్రశ్న క్వశ్చన్ మార్క్ వేశాడు. కింద ఆన్సర్ చెప్తున్నాడు, అయితే మీరు ఒక పని చేయండి, చెడ్డ మాటలు పలకకండి. ముందు చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. ఇది ఒక సూత్రం అండి, బాగా వినండి. ఎక్కువ కాలం మనం బ్రతకాలంటే దేవుడు చెబుతున్న సూత్రం ఏంటో తెలుసా? చెడ్డ మాటలు పలుకకూడదు, కపటమైన మాటలు పలుకకూడదు. ఎక్కువ కాలం బ్రతికే వాళ్ళకి చెబుతున్న సూత్రం ఇది. నాయనా, మీరు ఎక్కువ కాలం బ్రతకాలంటే చెడ్డ మాటలు పలకకండిరా. దేవుడు అంటున్నాడు, చెడ్డ మాటలు పలకకండి నాయన, కపటమైన మాటలు లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడకండి, యథార్థంగా మాట్లాడండి. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కాచుకొనుము, చాలామందికి ఏమండి కాచుకోవటం అంటే? కాపాడుకోవటం. తమకున్న ధనాన్ని కాపాడుకోవటం తెలుసు, తమ ఇంటిని కాపాడుకోవటం తెలుసు, తమ పిల్లలను కాపాడుకోవటం తెలుసు, తాము సంపాదించుకున్న విలువైన వస్తువులను కాపాడుకోవటం తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఏమండి వాళ్ళను వాళ్ళు కాపాడుకోవటం తెలియదు, నోరు కాపాడుకోవటం తెలియదు. నోరు మంచిదైతే ఊరు మంచిదేనని ఒక సామెత ఉంది. అంటే నోరు మంచిదైతే ఊళ్ళో వాళ్ళందరూ మనతో మంచిగానే ఉంటారు, నోరు మంచిది కాకపోతే ఒళ్ళు వాసిపోద్ది. దానికి అర్థమేంటి? నోరు మంచిదైతే ఊరు మంచిదంటే ఊళ్ళో నేను ఎవడ ఏమి అనడో. నోరు పారేసుకున్నాం అనుకోండి, ఒళ్ళంతా వాతలు, ఆ దెబ్బలకే చచ్చిపోతాం మనం కదా. నీవు ఎక్కువ కాలం బ్రతకాలంటే నీ నోరు భద్రం, నీ నాలుక భద్రం. నోటిని నాలుకను దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? చెడ్డ మాటలు పలకటానికి కాదు. ఎక్కువ కాలం బ్రతకాలంటే చెడ్డ మాటలకు పులిస్టాప్ పెట్టాలి. నేనేమైనా చెడ్డ మాటలు పలుకుతున్నానా? మనకు నోరు ఇచ్చింది ఎందుకో తెలుసా? ఆయన గురించి మాట్లాడడానికి,
మనకు నోరిచ్చింది ఎందుకో తెలుసా ఆయనకు ప్రార్థన చేయడానికి దేవుడు మనకు నోరిచ్చింది ఎందుకో తెలుసా ఆయనను స్తుతించడానికి ఇన్ని పనులు నోటి ద్వారా చేయవలసి ఉంది నీవు బ్రతకడానికి కూడా నీ నోటిని ఉపయోగించుకో కానీ చెడ్డ మాటలకు ఉపయోగించకో చెడ్డ మాటలు పలుకుకుండా నీ నాలుకను కాపాడుకో కపటమైన మాటలు పలుకుకుండా నీ పెదవులను కాచుకొనుము అంటున్నాడండి 39వ కీర్తన కొంచెం ప్రక్కకొద్దాం 39వ కీర్తన మొదటి వచనంలో ఏం చెప్తున్నారో చూడండి నాలుకతో ఏం చేస్తుంటామట మనం నోటి మాటలే కదా అని చెప్పేసి వదిలేస్తుంటాం కానీ ఆ నోటి మాటలు నిన్ను భ్రష్టునిగా మార్చేస్తాయి ఏమంటున్నాడు ఇక్కడ నా నాలుకతో పాపము చేయకుండా ఉండునట్లు నా మార్గములను జాగృతగా చూసుకొందును భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చెక్కం నోటికి ఏం పెట్టుకోవాలి పశువులకు పెట్టేవాళ్ళు ఎంత ముందు చెక్కం కదా ఈ పొలాన్ని నూర్చడానికి ఒకప్పుడు పశువులను ఉపయోగించుకునేవాళ్ళు ఇప్పుడు ట్రాక్టర్లు ఇప్పుడు యంత్రాలు వచ్చాయి అవునా నూర్పిడి చేయడానికి ఒకప్పుడైతే ఆ కట్టలు కట్టి కొట్టి మిగతాదంతా కూడా గడ్డంతా కూడా కళ్ళంపై పరిచి ఈ ఎద్దుల్ని ఇంకా పశువుల్ని దున్నపోతుల్ని వీటిని తిప్పేవాళ్ళండి ఆ గడ్డి మీద ఈ తిండిపోతూ ఉంటాయి అందులో కొన్ని ఊరికి తినుకుంటూనే తిరుగుతుంటాయి దానివల్ల పక్కన నడవడానికి వీల్లేదు కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మన పెద్దలు ఆ నూర్చడి ఎద్దు మూతికి చెక్కం పెట్టేవాళ్ళు నూర్చడి ఎద్దు అంటే ఆ ఎద్దు కుప్ప నూరుస్తూ పని బాగా చేయటం కోసం నోటికి ఏం పెట్టేవాళ్ళు చెక్కం ఇప్పుడే మనం చెడ్డ మాటలు పలకకుండా మనం నోటికి ఏం పెట్టుకోవాలా చెక్కం పెట్టుకోవాలట భక్తిహీనులు మన ఎదుట ఉన్నప్పుడు అతను భక్తిహీనుడు కాబట్టి అప్పుడు నా నోటికి చెక్కము పెట్టుకుందును అనుకుంటిని తర్వాత నేను ఏమీ భక్తిహీనులు ముందండి పెద్దగా మనం మాట్లాడడం మంచిది కాదు నేను ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్నాను తర్వాత క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా కొంతమంది ముందండి క్షేమకరమైన మాటలు మాట్లాడటం కూడా మంచిది కాదు నువ్వు బాగున్నావా అంటే అంటే నాకేం జరిగింది అనుకుంటున్నావు అంటాడు మళ్ళా చూసారా మనం ఏదో ప్రేమ కొద్దీ బాగున్నావా అని అంటే నాకేమైంది అనుకుంటున్నావు అని రివర్స్ అయిపోతారండి అందుకే నేను క్షేమమును గురించి కూడా పలకాలనుకోవడం లేదు భక్తిహీనులు కదా వాళ్ళు అయినను నా విచారము అధికమాయను ఈ నోటిని గురించి అండి ఆయన చాలా బాధపడుతున్నాడు ఏంటి నన్ను అనుకోకుండా పాపంలో పడవేస్తుంది నా నోరు అందుకే నోటికి ఏం కావాలి చెక్కం చెక్కం అంటే ఏదో మనుషులు పశువులకు పెట్టే చెక్కాలు కాదు మన నోటికి సరైన చెక్కం దేవుని వాక్యమే దేవుని వాక్యాన్ని మనం బాగా చదువుతూ బాగా వింటుంటే ఆటోమేటిక్గా మన నోటికి ఏం పడుతుంది చెక్కం నువ్వు దేవుని వాక్యం వినకుండా దేవునికి దూరంగా ఉంటుంటే దీనికి చెక్కం పెట్టుకోవడం కష్టం ఎప్పుడు దేవుని మాటలు వింటుంటే కనీసం మనకు భయం కలుగుతుంది నేను దేవుని బిడ్డను బాప్తీసమం తీసుకున్నాను ఎందుకులే ఇలాంటి మాటలు మాట్లాడాలి ఎవడు పాపన వాడే పోతాడని మనం సర్దుకుంటామండి అదే నీవు దేవుని సన్నిధిలోనికి రాకుండా నీకు ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే చివరికి నీ నోటికి అదుపు ఉండదు దానికి చిక్కము నువ్వు పెట్టలేవు యాకోబు పత్రికలోనైతే నోటికి కళ్ళెం పెట్టుకోమన్నాడు గుర్రాలకు పెడతారు కళ్ళాలు యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి నాలుక ఎంత ప్రమాదకరమైనదో అలాగునని నాలుక కూడా చిన్న అవయవమైనను అది బహుగా అదిరిపడును ఎంత కొంచెము నింపు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును నాలుక అగ్నియే నాలుకను దేంతో పోల్చాడు అగ్ని కొన్ని కుటుంబాలకు తగలబడిపోతాయండి దీన్ని ఉపయోగిస్తే నాలుక అగ్నియే నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరానికి అంటే నీ దేహానికంతా మలినం కలుగజేస్తుందట ఈ నోరు మాలిన్యము కలుగజేయచ్చు ప్రకృతికే చిచ్చుపెడుతుందట అంటే మనిషి నోటి మాటలు అదుపు చేసుకోకపోతే ప్రకృతే నాశనం అయిపోయే పరిస్థితి ఉంది అది నరకము వలన
చిచ్చుపెట్టును అంటే నరకానికి నాలుకకు చాలా దగ్గర కనెక్షన్ ఉందన్నమాట అంటే నిన్ను నరకానికి తీసుకుపోయేది నాలుకేర బిడ్డ అంటున్నాడు దేవుడు నా కుమారుడా నీ నాలుకను అదుపు చేసుకో నరకానికి పోకు ఇది అగ్ని లాంటిది కొంచెము నిప్పు విస్తారమైన అడవిని తగలబెట్టొచ్చు కొంచెం బుద్ధి లేని మాటలు మాట్లాడితే చాలు మన కుటుంబాలు కొన్ని కుటుంబాలు పాడైపోతా ఉంటాయండి నాలుక ఏంటట ఆ నాలుక మన అవయవముల్లో చిన్నది ఎంత ఉంటదండి బెత్తడ అంత ఉంటది ఇంటికి వెళ్ళిన తర్వాత కొలుచుకోండి కరెక్ట్ గా 4 ఏళ్ళు కదా బెత్త అంటే అలా పెట్టుకుంటే కరెక్ట్ గా మీ బెత్త అంత మీ నాలుక ఉంటుంది కానీ ఇది బహుగా అదిరిపడతా ఉంటదట మామూలుగా ఉండదు ఇది దీనికి అదిరిపాటు ఎక్కువ ఊరిక లొడలొడ మాట్లాడాలనుకుంటది కనక దీనికి ఏం చేయమని చెప్తున్నాడు తెలుసా కళ్ళెము పెట్టుకోవాలట 1వ అధ్యాయం యాకోబు 26వ వచనం యాకోబు 1 26 చూస్తే ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తిగలవాడనని అనుకుంటే వాని భక్తి వ్యర్థం ఏమండి మనం భక్తిగలవాళ్ళమని చెప్పుకుంటూ నోటిని కాపాడుకోకపోతే మనం చేసే భక్తంతా కూడా ఏదో అంటారు బూడిదలో పోసిన పన్నీరు నీ నోటికి కళ్ళెం పెట్టుకోకుండా నీ నోటిని అదుపు చేసుకోకుండా నీ మనసులో నీవు నేను భక్తిగలవాడనే అనుకుంటే నేను భక్తిగలవాడనేనని నీవు అనుకుంటే నిన్ను నీవు ఏం చేసుకుంటున్నావు ఆ మోసం నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు అందుకే నోటికి ఏం ఉండాలన్నాడండి కళ్ళెం ఉండాలి నోటికి చెక్కం ఉండాలి అది ఎలాగంటే దేవుని వాక్యం వలననే కదా అందుకే అక్కడే 21వ వచనంలో సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును ఆ యాకోబు 1 21 అండి ఆ వాక్యం గురించే చెప్తున్నాడు అంటే ఈ వాక్యము నీకుంటే నోటికి నువ్వు చెక్కం పెట్టుకున్నట్టే బైబిల్ బాగా చదవండి నోటికి చెక్కం పెట్టుకున్నట్టే దానికి తాళం పడిపోద్ది ఆటోమేటిక్ గా ఆలోచించండి సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము అన్నాడు పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు పలుకకుండా తన పెదవులను కాచుకొనవలెను ఎంత మంచి మాటండి జీవమును ప్రేమించి పేతురు మొదటి పత్రిక 3:10 జీవమును ప్రేమించి అంటే నిత్య జీవాన్ని ఎక్కువ కాలం బ్రతకాలని నీవు జీవాన్ని ప్రేమించి మంచి దినములు చూడాలనుకుంటున్నావా నీ బ్రతుకులో మంచి దినములు చూడగోరు వారు చెడ్డ దానిని పలుకకుండా నాలుకను కపటమైన మాటలు పలుకకుండా తన పెదవులను కాచుకొనవలెను అంటే దీనంతటిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మన నోటిని మనం కాచుకోవడం వలన ఎక్కువ కాలం బ్రతుకుతామండి మన నోటిని మనం కాపాడుకోవడం వలన మన నోటికి చెక్కం పెట్టుకోవడం వలన మన నోటికి కళ్ళెం పెట్టుకోవడం వలన మనం చెడ్డ మాటలు పలకకుండా ఉండడం వలన ఎక్కువ కాలం బ్రతికే అవకాశం ఉంది అవకాశమే కాదు ఎక్కువ కాలం బ్రతుకుతాం ఇది దేవుడు చెప్పిన మాట కాబట్టి 100% గ్యారెంటీ ఎక్కువ కాలం మనం ఉంటాం నోటిని కాపాడుకోవాలి తర్వాత 34వ కీర్తన అక్కడే మన పాఠం ఉంటుంది చూడండి 34వ కీర్తన 14వ వచనం కూడా చూడండి 34వ కీర్తన 14వ వచనం కీడు చేయుట మాని చాలండి పైన ఏమన్నాడు మేలునొందుచు 12వ వచనంలో బ్రతక గోరువాడెవడైనా ఉన్నాడా మేలు నొందుచు అనేక దినములు బ్రతక గోరువాడెవడైనా ఉన్నాడని ప్రశ్నించి సమాధానాలు చెప్తున్నాడండి ఒకటి వెంట ఒకటి 13వ వచనంలో ఒకటి చూసాం అంటే చెడ్డ మాటలు పలకకూడదని 14వ వచనంలో అంటున్నాడు మొదటి లైన్లో కీడు చేయుట మాని మేలు చేయుము ఎక్కువ కాలం బ్రతకాలంటే ఏం చేయాలట కీడు మానండి మేలు చేయండి బలే సూత్రం చెప్పాడండి కీడు మానండి మేలు చేయండి మేలు చేయడం అంటే ఏంటండి ఒక మనిషికి మనం చేసే మేలు ఏంటండి చాలా మంది అంటారు ఒక మనిషికి మనం చేసే మేలు ఆకలి వేసిన వాడికి భోజనం పెట్టడం ఒక మనిషికి మనం చేసే మేలు దాహం వేసిన వాడికి నీళ్ళు ఇవ్వడం వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు ఇవ్వడం
విద్యాదానం చేయటం ఇంకా ఎన్నో దానాలు ఉన్నాయండి అవునా నేత్రదానం గోదానం భూదానం కన్యాదానం ఇంకా ఎన్నో దానాలు ఉంటాయి కదా ఇవి చేయటమే ఒక మనిషికి మనం చేసే మేలు అనుకుంటారు కానీ అది చిన్న మేలు అవి అవి చిన్న చిన్న మేలులు కానీ ఒక మనిషికి మనం చేసే గొప్ప మేలు ఏంటో తెలుసా దేవుని వాక్యం చెప్పటం దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించటం యేసుక్రీస్తు ఈ లోకంలో రెండు పనులు చేశాడని బైబిల్లో ఉంది ఒకటి స్వస్థపరుచుచు మేలు చేయుచు ఆయన అనేక ప్రాంతాల్లో సంచరించాడట అంటే స్వస్థతలు తర్వాత ఇంకేం చేశాడు యేసుక్రీస్తు వాక్యాన్ని బోధించాడు వాక్యాన్ని బోధించాడు అంటే ఒక మనిషికి మనం మేలు చేయటం అంటే వాక్యాన్ని బోధించటం మేలైనది చేయనెరిగియుండియు అలాగు చేయని వానికి పాపము కలుగును అన్నాడండి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం కాబట్టి మేలైనది చేయనెరిగియుండియు అలాగు చేయని వానికి పాపం మనం అనుకుంటాం నేను వ్యభిచారం చేయట్లేదు నేను నరహత్యలు చేయట్లేదు నేను దొంగతనం చేయట్లేదు నేను అబద్ధ సాక్ష్యాలు పలకటం లేదు కాబట్టి నేను పాపమే చేయట్లేదు అనుకుంటారు కానీ మేలైనది చేయనెరిగి ఉండియు అలాగు చేయిపోతే కూడా ఏంటట పాపం ఏమండి మనందరికీ తెలుసు మేలు చేయాలని అంటే ఏం చేయాలని వాక్యం ప్రకటించాలని మనందరికీ తెలుసు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు కదండి ఇది మనందరికీ తెలుసా తెలుసు తెలిసి కూడా మనం చేయమండి ఒక ఆయన అన్నాడు నా దగ్గరికి వచ్చి విజయరావు గారు నేను ఇంతవరకు ఎవరికి కీడు చేయలేదండి అన్నాడండి నేను అప్పుడు అన్నాను సరే నువ్వు కీడు చేయలేదు ఎవరికైనా మెయిల్ చేసావా అని అడిగాను అది చేయలేదు అన్నాడు ఎవరికి కీడు చేయలేదట ఎవరికైనా మెయిల్ చేసావా అని అడిగితే అది కూడా చేయలేదు మరి నువ్వు కీడు చేయవు కీడు చేయనప్పుడు ఎవరికైనా మేలైనా చేయాలి కదండి అది చేయలేదట మరి నువ్వు ఎందుకు అవసరం ఆ భూమి మీద నీ వలన ఒకడికి మేలు లేదు సరే కీడంటే చేయకూడదు అంటే ఎంత స్వార్థపరులు ఆలోచించండి మేలైనది చేయనెరిగి ఉండి కూడా అలాగు చేయకపోతే వానికి ఏం కలుగుతుంది పాపం మేలు చేస్తే అంటే మేలు అంటే ఒక మనిషికి మనం చేసే మేలు వాక్యం చెప్పడమేనండి వాక్యం చెప్తే అతను యుగయుగాలు పరలోకంలో ఉంటాడు అన్నం పెడితే కొద్దిసేపు బ్రతుకుతాడు వాక్యం చెప్తే యుగయుగాలు బ్రతుకుతాడు ఏది గొప్ప మేలు ఆహారం పెడితే శరీరానికి ఒక రోజు ఒక 4-5 గంటల పాటు కాస్త సంతోషంగా ఉంటాడు తర్వాత ఆకలి మళ్ళీ ప్రారంభమవుతుంది 4 గంటల తర్వాత తిన్నది అరిగిపోయి అంటే కొద్దిసేపు మాత్రమే అతనికి మనం ఆనందం కలిగించగలం కానీ వాక్యం చెప్పటం వలన అతను యుగయుగాలు పరలోకంలో ఆనందించే అవకాశం ఉంది బైబిల్లో మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి వెళతారట కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి వెళతారని బైబిల్ చెప్తుంది మనం మేలు చేస్తే జీవ పునరుత్థానం అంటే ఏంటో తెలుసా పరలోకం పరలోకం అండి యోహాను సువార్త 5:28లో ఉంటుంది ఒక కాలము వచ్చుచున్నది దీనికి ఆశ్చర్యపడకండి ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దమును విని యోహాను 5:28 ఆయన శబ్దమును విని బయటికి వచ్చెదరు మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు మేలు చేస్తే జీవ పునరుత్థానం జీవ పునరుత్థానం అంటే ఏంటి అనేక సంవత్సరాలు నీవు బ్రతుకుతావు బ్రతికే అవకాశం జీవ పునరుత్థానం అంటే నువ్వు తిరిగి లేచి యుగయుగాలు ఆ దేవునితో ఆనందంగా ఉండే అవకాశం భూమి మీదనే కాదండి దీర్ఘాయు అంటే భూమిని విడిచిన తరువాత కూడా మనం ఎక్కువ కాలం సుఖంగా బ్రతికే అవకాశం ఉంది ఈ సూత్రాలను పాటిస్తే ఒకవేళ యోగాలు ఏమండి ఎక్సర్సైజులు వాకింగ్లు ఇవి చేస్తే ఈ భూమి మీద ఏదో 4 రోజులు ఆరోగ్యంగా ఉంటామేమో కానీ నీవు దేవుని ఆజ్ఞలను పాటించడం వలన ఎక్కడ కూడా నీవు దీర్ఘాయువు ఈ లోకాన్ని వదిలిన తర్వాత కూడా ఎక్కువ కాలం దీర్ఘాయువు కలిగి నీవు యుగయుగాలు దేవునితో ఉండే అవకాశం ఎందుకు ఇక్కడ మనం 34వ కీర్తనలో ఏమేమి నేర్చుకున్నాం చెడ్డ మాటలు పలకకుండా మన నోటిని కాపాడుకోవాలి తర్వాత మేలు చేయాలి రెండవ పాయింట్ ఏంటి మేలు చేయాలి అక్కడే 14వ వచనంలో రెండో లైను
సమాధానము వెంటాడి సమాధానము వెదకి దాని వెంటాడుము అన్నాడండి. సమాధానము వెదకి దానిని వెంటాడు అంటే సమాధానము కలిగి ఉండు, సమాధానాన్ని కలిగించు. నువ్వు సమాధానంగా ఉండు, సమాధానాన్ని కలిగించు దేవుని పిల్లల మధ్య. దానినే సమాధానాన్ని వెంటాడడం అంటే, అదే సమాధానము కలిగి దాన్ని వెంటాడడం అంటే. ప్రజల మధ్య మనం సమాధానాన్ని నెలకొల్పాలి. బైబిల్లో యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో చెప్తారు, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నిజంగానండి, మనం సమాధానంగా బ్రతుకుతూ సమాధానం లేని వారిని సమాధాన పరిస్తే మనము ఎక్కువ కాలం బ్రతుకుతామట. చాలామంది కొట్లాటలు పెడుతుంటారు అవునా, భర్తకు ఒక కొన్ని మాటలు, భార్యకు కొన్ని మాటలు చెప్పి వాళ్ళని విడదీసి వాళ్ళ మధ్య సమాధానం లేకుండా చేసి వీళ్ళు ఆనందిస్తూ ఉంటారండి. వీళ్ళు ఎక్కువ కాలం బ్రతకరు ప్రియమైన దేవుని పిల్లలారు. ఇటు మాటలు ఇటు అటు మాటలు ఇటు చెప్పేవాళ్ళు ఉంటారే, వీళ్ళు ఎక్కువ కాలం బ్రతికే అవకాశం లేదు, వాళ్ళ గోతులు వాళ్ళే పడిపోతారు. సమాధానమును వెదకి దానిని వెంటాడము. సమాధానం, సమాధానం. కొంతమంది వాళ్ళు సమాధానంగా ఉండరు, సమాధానంగా ఎవరిని బ్రతకనివ్వరు, పేరు మాత్రం పెట్టుకుంటారు సమాధానం. ఏం పేరు? పేరు సమాధానం, బ్రతుకు అసమాధానం. పేరే సమాధానం. భర్తతో కానీ, పిల్లలతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, సమాజంలో కానీ, సంఘంలో కానీ ఎవరితో సమాధానంగా ఉండరు. దేవుడు బైబిల్లో ఏం చెప్పాడో తెలుసా? శక్యమైతే అందరితో సమాధానంగా ఉండమని చెప్పాడండి. రోమీలకు రాసిన పత్రిక త్వర త్వరగా చదవండినా, రోమీలకు రాసిన పత్రిక 12:18 రోమీలకు రాసిన పత్రిక 12:18 శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానము కలిగి ఉండండి. చూసారా, సమస్త మనుషులతో, అందరితో. మనకు ద్వేషాలు ఎందుకండి చెప్పండి? మనకు ఏమీ ద్వేషాలు ఉండకూడదండి, సమాధానం కలిగి ఉండాలి అందరితో. శక్యమైతే సమస్త మనుషులతో కూడా మనం సమాధానంగా ఉండాలి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే ఆలోచించాలి, మాకు ఎవరైనా నేను ఎవరితోనైనా సమాధానంగా ఉండకుండా గొడవలు పెట్టుకొని వేరుగా ఉంటున్నానా అని మీరు ప్రశ్నించుకోండి. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా నీకు విరోధులు గుర్తొస్తే, ఇప్పటివరకు నీవు ఎవరితోనైనా విరోధ భావాన్ని కలిగి ఉంటే, ఇప్పుడు మనం వెంటనే వాళ్ళతో ఏం చేయాలో తెలుసా? సమాధాన పడాలి. వామ్మో ఇది మా వల్ల ఏ పని కాదనుకుంటారు చాలామంది, కానీ దేవుడు చెప్పినప్పుడు మనం చెయ్యాలి. మత్తయి సువార్త 5:23 చదవండి. మత్తయి సువార్త 5:23 కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా ఉన్నట్లు అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడనే బలిపీఠమునెదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. చూసారండి, అటు తరువాత వచ్చి నీ అర్పణమును అర్పించుము. ఏమైనా అర్థమైందా మీకు? యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చేంతవరకు బలులు అర్పణలు కొనసాగాయి కదా. యేసుక్రీస్తు ఈ భూమి మీదకు వచ్చేంతవరకు బలులు అర్పణలు, నైవేద్యాలు, పాప పరిహారార్థ బలులు ఎన్నో జరిగేవి. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, ఆయన వచ్చినప్పటికీ అది జరుగుతూనే ఉంది, మీరు అర్పణ అర్పించటానికి వచ్చినప్పుడు మీకు అర్పణ అర్పించుచుండగా ఎవరైనా మీతో విరోధ భావం కలిగి ఉంటే, మీరెవరితోనైనా విరోధ భావం కలిగి ఉంటే అది మీకు గుర్తొస్తే మీరేం చేయాలి? అక్కడనే మీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడు, ఆ తర్వాత వచ్చి అర్పణ అర్పించు. అంటే దేవుడు తన వాక్యం ద్వారా చెబుతున్నది ఏంటో తెలుసా? నాకు ఇవ్వటం తర్వాత సంగతి, నాకు చేయటం తర్వాత సంగతి, నువ్వు ముందు నాకు ఇచ్చే ముందు ఏం చేయాలంటే నీ సహోదరుడితో సమాధాన పడు. సమాధాన పడు, అప్పుడు అర్పణలు, అప్పుడు
బలులు ఉన్నాయండి. ఇప్పుడు దేవుడికి మనం అర్పించేది ఏంటి? ఇప్పుడు దేవుడికి ఏం చేయాలి? మనం దేవుని సన్నిధికి వచ్చి ఆ రోజుల్లో దేవుని సన్నిధికి వచ్చి అర్పణలు ఇచ్చేవాళ్ళు. మరి ఈ రోజు దేవుని సన్నిధికి వచ్చి మనం చేసేది ఏంటి? రాగానే మోకరించి మనం ప్రార్థన చేస్తాం. ఇప్పుడు నువ్వు వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు ఎవరైనా గుర్తొచ్చారనుకోండి, ఎవరితోనో గొడవ పడ్డావు, అతనితో నీకు సమాధానం లేదు, ఇప్పుడు అతను గుర్తొచ్చాడు, ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ప్రార్థన కూడా ఆపక్కడ, ఇవి అర్పించటాలు తర్వాత సంగతి, ముందు వెళ్ళిపోయి నీ సహోదరుడితో సమాధాన పడొచ్చి అప్పుడు ప్రార్థన చేయి. తర్వాత పాట పాడమన్నారు, పాట పాడతానని గుర్తొచ్చి నీకు అడిగావు, మైక్ ఇచ్చాం, వెంటనే గుర్తొచ్చింది, ఎవరితోనో గొడవ పడ్డావు ఈ మధ్య, ఇప్పుడు మైక్ అక్కడ పెట్టి పాట సంగతి తర్వాత దేవుడికి పాట పాడడం అనేది తర్వాత, ఇప్పుడు పోయి నువ్వు అతనితో సమాధాన పడి రావాలి. మనం ఏం చేస్తాం? ఎంతమందితో గొడవలు ఉన్నా పాట మాత్రం పాడటానికి ముందుకెళ్తాం. ఎంతమందితో కక్షలు, ఎంతమందితో గొడవలు ఉంటాయండి, ఇవన్నీ పెట్టేసుకొని పాట పాడితే దేవుడు కొరిగేది ఏంటి చెప్పండి? దేవుని నీతి ఏంటో తెలుసా? ఇదిగో నాయన ఇవి చేయటం కాదు, ముందు ముందు సమాధాన పడిరా, వాక్యం చదవాలి. నీకు వాక్యం చదివే అవకాశం ఇచ్చారు, బైబిల్ పట్టుకోగానే ఎవరో గుర్తొచ్చారు, గొడవ పెట్టుకున్నావు, ఇప్పుడు వెళ్ళి సమాధాన పడిరా, తర్వాత వాక్యం చదువు. దేవుడికి ఏదో కొంత ధనాన్ని ఇవ్వాలనుకున్నావు, ఆ ఇచ్చే సమయంలో నీకు గుర్తొచ్చింది, ఇచ్చేది కూడా ఆపు, నువ్వు వెళ్ళి సమాధాన పడొచ్చి ఇది ఇవ్వు. చూసారండి దేవుడు ఏం చెప్తున్నాడు? సమాధానము కలిగి మనం బ్రతకాలట. మనకొకప్పుడు దేవునితో సమాధానం లేదు, యేసుక్రీస్తు మనల్ని ఏం చేశాడు? తండ్రితో సమాధానపరిచారు. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులని అనబడుదురు. ఇంకో మాట చూద్దాం, కీర్తనలు 34లో మరొక సూత్రం చెప్పాడండి, అక్కడ చాలా మాటలు ఉన్నాయండి, మనం చదువుకున్న వచనానికి తర్వాత వచ్చినాం, 15వ వచనం చూద్దాం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరకు యొగ్గి ఉన్నవి. ఇక్కడ ఏం చెప్తున్నాడండి? అంటే దావీదు గారు తన పిల్లలకు చెప్తున్నాడు ఏమని? నాయనా చెడ్డ మాటలు పలకకండి, చెడ్డ మాటలు పలుకకుండా మీరు మీ నోటిని కాచుకోండి అన్నాడు, తర్వాత మేలు చేయండి అన్నాడు, తర్వాత సమాధానం కలిగి ఉండమన్నాడు, తర్వాత అంటున్నాడు మీ మీద దేవుని దృష్టి పడాలి అంటే నీతిమంతులుగా బ్రతకండి అంటున్నాడండి. అవునా? యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు వగ్గి ఉన్నవి. చూసారా? అంటే దేవుడికి మనం ఎలా కనబడాలి? నీతిమంతులుగా, నీతిని అనుసరించి మనం బ్రతికితేనండి ఆయన మనకి ఎక్కువ కాలం బ్రతికే అవకాశం ఇస్తాడట. నీతిగా బ్రతకటం, నీతిమంతులుగా బ్రతకటం, ఆయన దృష్టి మన మీద పడుతుంది. నిజంగా నీతిమంతుడు ప్రార్థన చేసినా కానీ వెంటనే వింటాడట. ఆయన చెవులు వారి మొరకు యొగ్గి ఉన్నవి, ఒగ్గి ఉన్నవి. చూసారండి 17వ వచనం చూడండి, కిందికి వచ్చి నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును. 19వ వచనం, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. అంటే నీతిగా బ్రతకడం వలన ఎంత మేలుందండి! దేవుడు మన ప్రార్థన వింటాడు, మన ప్రార్థనను అంగీకరిస్తాడు, శ్రమలో నుండి మనలను విడిపిస్తాడు, ఆపదల్లో నుండి ఆయన మనలను కాపాడతాడు, ఎక్కువ కాలం బ్రతికే అవకాశం నీకు ఇస్తాడు నీతిగా బ్రతకడం వలన. మన పాఠమేంటి? దీర్ఘాయుష్మంతులు ఎవరు? ఎవరండి దీర్ఘాయుష్మంతులు? ఎవరు ఎక్కువ కాలం బ్రతికేవాళ్ళు? ఇదిగో ఇక్కడ దావీదు గారి ద్వారా దేవుడు చెప్తున్నాడు, నీతిగా బ్రతకడం నేర్చుకోవాలండి. నీతి మనకు ఎలా వస్తుందంటే దేవుని నమ్మటాన్ని బట్టి, నమ్మిన దేవుడు చెప్పిన మాటలను అనుసరించడాన్ని బట్టి నీతి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి మనం దేవుడి మీద నమ్మకం కలిగి ఆయన చెప్పినట్టుగా మనం బ్రతుకుతుంటే తప్పనిసరిగా దేవుడు మన నీతిమంతులుగానే చూస్తాడు. ఇంకో మాట చూసుకొని మనం ముగించుకుందాం. అక్కడే మనం చూస్తే 34వ కీర్తన 18వ వచనం, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వానిని ఆయన రక్షించును. అంటే ఇది దీర్ఘాయువుకు సూత్రాలు కదండి ఇవన్నీ.
అంటే దేవుడు మనకు ఎక్కువ కాలం ఆయుష్షుని ఇవ్వాలి అంటే ఎక్కువ కాలం మనలను ఆయన ఈ భూమి మీద ఉంచాలి అంటే మనం ఏం చేయాలట విరిగిన హృదయము తర్వాత నలిగిన మనసు పైలైన్లో విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు క్రిందలైన్లో నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును విరిగి నలిగి అంటే ఏంటో విరిగి నలిగి అంటే తగ్గించుకొని చాలమంది చూడండి లోకంలో మంచి మంచి ఉద్యోగాలు ఉన్న సంపాదన ఉన్న ఏమండి సమాజంలో మంచి పేరు ఉన్న తగ్గించుకుంటారండి కొన్ని కొన్ని సంఘాల్లో మేము ఉంటా ఉంటాం మంచి మంచి ఉన్నతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా లోక సంబంధంగా ఆదివారం వస్తే చీపురు పట్టుకొని ఇక్కడ వచ్చి ఓడవడం బరకాలు వేయటం ఆ వంటల దగ్గర పని చేయటం పరిచర్య నిజంగా మరి ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి ఆ మనసు ఉంటుందా లోకంలో ఉన్న వాళ్ళకంటే ఉండదు కానీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మనం అవసరమైతే కష్టపడి దేవుని పని చేయాలి చేయాలండి ఆయన దృష్టి మన మీద పడుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా విరిగి నలిగిన మనసు అంటే అదేనండి మనం విరగకపోతే ఎవరికి ఉపయోగపడలేము అవునా రొట్టెను మనం అందరం తీసుకోవాలంటే దాన్ని ఏం చేయాలి విరవాలి అది మనందరికీ రావాలంటే అది విరగాలి ఒకటిగా ఉంటే మనం అందరం తీసుకోలేము అది విరిగితే మనందరికి వస్తుంది మనందరికీ ఉపయోగపడుతుంది ఒక ఆయన ఒక పాట రాశాడు విరుగని మేఘము కురియదు భూమిలో పగులని నేల ఫలములను ఇయ్యదు అన్నాడండి విరుగని మేఘము కురియదు భూమిలో అంటే మేఘము విరగకపోతే అది భూమిలో కురవదు వర్షం కురవదు మేఘం విరిగిపోవాలి అందుకే మేఘాలలో మెరుపులు పుట్టిస్తాడు దేవుడు విరగకపోతే భూమి మీద వర్షం పడదు మరి నేల పగులుకుపోతే ఫలాలు రావు గట్టి నేల మీద విత్తనాలు చల్లామనుకోండి ఏం ఉపయోగం అదే నేలను మనం పగులుగొట్టి దాని మీద విత్తనాలు వేస్తే అది చక్కగా మొలిసి ఆ విత్తనాలు మొలిచి చెట్లయి ఫలాలు ఇస్తాయి ప్రియమైన దేవుని పిల్లలారా మనం కూడా విరగకుండా నలగకుండా తగ్గించుకోకుండా ఉంటే మనం ఎవరికి ఉపయోగపడం విరిగి నలిగిన మనసు తగ్గించుకొని మనం బ్రతకటం వలన దేవుడు మనకు ఎక్కువ ఆయుష్ని ఇస్తాడండి చాలామందిలో చూస్తుంటాం ఎంత తగ్గింపో ఎంత తగ్గించుకుంటారో ఎంత లేని వాళ్ళు భేదవాళ్ళు ఉన్నా తమ్ముడు కూర్చో ఇక్కడ పర్వాలేదు కూర్చో కూర్చో నువ్వు కూర్చో కొంతమంది అయితే నిలబెట్టి మాట్లాడుతుంటారు నిలబెట్టే మాట్లాడతారండి ప్రియమైన దేవుని పిల్లలారా విరగాలి మనం ఏమండి మంచి పేరు అన్నది మన ప్రవర్తనను బట్టి వస్తుందండి మనకున్న ఆస్తులను బట్టి అంతస్తులను బట్టి ఉద్యోగాలను బట్టి లోక సంబంధమైన పదవులను బట్టి కాదు నువ్వు తగ్గించుకుంటే అనేక మంది హృదయాలను గెలుస్తావు ఎంత తగ్గించుకుంటే అంత గొప్పగా మనం ఎదుగుతామండి యేసుక్రీస్తు ఎంత తగ్గించుకున్నాడు ఈరోజు ఆయన స్థితి ఏంటో తెలుసా అన్ని నామముల కంటే పైనామం ఆయనది యేసునామం అన్ని నామముల కంటే పైన ఉంది యేసునామం ఎందుకున్నాడు అక్కడ ఆయన ఎంత తగ్గించుకున్నాడు మన కోసం ఆయన విరిగిపోయాడు నలిగిపోయాడు అతనిని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయన్ నీ కోసం ఆయన సిలువలో నలిగాడు నీ కోసం ఆయన విరువబడ్డాడు నీ కోసం ఆయన ప్రాణం పెట్టాడు నీ కోసం ఆయన తగ్గించుకున్నాడు నీ కోసం ఆయన త్యాగం చేశాడు విరిగి నలిగిన హృదయం కల వారికి దేవుడు ఎక్కువ కాలం ఇస్తాడండి బ్రతికే అవకాశం తగ్గించుకొని బ్రతకాలి ఇప్పుడు చెప్పండి చాలా చెప్పాను కదా దీర్ఘాయువునకు దేవుడు చెప్పిన సూత్రాలు మొదటిది తల్లిదండ్రులను సన్మానించాలి రెండవది ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం బ్రతకాలి మూడవది భయభక్తులు కలిగి జీవించాలి నాలుగవది చెడ్డ మాటలు పలకకుండా నోటిని కాపాడుకోవాలి తర్వాత ఐదవది మేలు చేయాలి ఆరవది సమాధానం కలిగి సమాధాన పరుస్తూ బ్రతకాలి ఏడవది ఏం చెప్పారు నీతిమంతులుగా బ్రతకాలి ఎనిమిదవది విరిగి నలిగిన హృదయం కలిగి జీవిస్తే మనం ఎక్కువ కాలం బ్రతుకుతాం ఇవి కొన్ని సూత్రాలు మాత్రమే దీర్ఘాయువునకు కారణాలు ఇందులో ఏమైనా యోగా కానీ ఆసనాలు కానీ ఇంకేమైనా వాకింగ్ కానీ జాగింగ్ కానీ ఇవేమైనా ఉన్నాయండి ఇవేవి కనబడడం లేదు ఇక్కడ అలాగని చేసేవాళ్ళు నేను తప్పు పట్టడం లేదు మీరు ఆరోగ్యంగా ఉండాలంటే చేసుకోండి కానీ
ఆయుష్ పెరగాలంటే అది దేవుని చేతిలోనే ఉంది. దీర్ఘాయుషునిచ్చేది దేవుడు. ఆయన చెప్పినట్టుగా బ్రతికితే తప్పకుండా ఇస్తాడు. ఇక్కడే కాదు, పరలోకంలో యుగయుగాలు బ్రతికే ఒక ఛాన్స్ మనకు వస్తుంది. కనుక దేవుని మాటల ప్రకారంగా బ్రతుకుదాం, దీర్ఘాయుష్మంతులం అవుదాం.